ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే చాలా చాలా బాగున్నాను అండి. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈరోజు నేను మీకు చేసి చూపించబోతున్న రెసిపీ ఆంధ్ర స్టైల్ చేపల కర్రీ. సో ఎలా ఉంది అనేది, ఎలా చేశాను అనేది మీరే వీడియోలో చూసి చెప్పాలండి. సో మామూలుగా చెప్పేదండి, ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ కానీ విజిట్ చేస్తున్నట్లయితే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనేది ఉంటుంది, దాని మీద ఒకసారి ట్యాప్ చేసేయండి. దాని ఐఏఎల్ ఆల్ అనే పక్క దాని పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాని మీద ఒకసారి ట్యాప్ చేసేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీ దాకా వచ్చి చేరుకుంటుందండి. మీరు చేసే లైక్లు కామెంట్లు ఇవన్నీ నాకు చాలా మోటివేషన్గా ఉంటుందండి. సో మీకు వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక కామెంట్ అనేది వేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని ఎలా వచ్చింది అనేది కూడా నా కామెంట్లో షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అల్లాన్ని ఇట్లా ముక్కలు చేసి వేసుకోండి. 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రబ్బలు తీసుకోండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అనేది కట్ చేసి వేసి ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక వెల్లుల్లిపాటి గిన్నె తీసుకొని చేపలని ముందుగానే నిమ్మకాయ లేదా పెరుగు వేసి ఉప్పు వేసి మంచిగా కడుక్కొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా వెడల్పాటి గిన్నె తీసుకోండి అండి. ఉడికించడానికి కానీ మనం కలుపుకోవడానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది. దానిలో మనం వేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అది దానిలో వేసేసేయండి. నెక్స్ట్ ఉల్లిపాయలు మనం కట్ చేసి పెట్టుకోండి, అవి మొత్తం దాంట్లో వేసేసేయండి. పచ్చిమిర్చిని చిన్న చీలికలుగా వేసుకొని వేసుకోండి, 3 నుంచి 4 వరకు వేసుకోండి. ఉప్పు మన ఉప్పు ఏమో సరిపడంత, మన రుచికి సరిపడంత ఉప్పు వేసుకోండి. కొంచెం పసుపు, కారం ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. నాన్ వెజ్ ఐటమ్ కదండి, కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. నెక్స్ట్ ధనియాల పొడి కొంచెం వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ధనియాల పొడిని. మొత్తం వేసి ఆయిల్ కొంచెం వేసుకోండి అండి, గరం మసాలా కొంచెం, ఆయిల్ కొంచెం వేసుకోండి. మన కర్రీకి సరిపడంత ఆయిల్ అంతా ఇక్కడే వేసేసుకుంటాము. మొత్తం వేసి ముక్కలకి బాగా పట్టించండి మసాలాని, మరీ ఎక్కువగా కలపద్దండి, చిన్నగా తెప్పండి. ముక్కలు అనేవి మళ్ళీ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అదంతా మ్యాగ్నెట్ చేసేసి ముక్కలకి మంచిగా పట్టించండి. చూసారా నేను ఎలా కలుపుతున్నానో ఆ విధంగానే కలిపి మొత్తాన్ని ముక్కలకి అంతా మసాలాని పట్టించి ఉంచండి. దీన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి. 5 మినిట్స్ తర్వాత తీసి మనం చింతపండును ముందుగానే నానబెట్టి పెట్టుకోవాలి. దానిలో పులుసు తీసి రసం తీసి ముక్కల్లోకి వేసుకోండి. మొత్తం రసం అంతా వేసేసి ఆ పులుసుని ముక్కలకి బాగా పట్టించండి. చూసారా నేను చూపిస్తున్నట్లుగా మొత్తం మసాలాన్ని పులుసుని మొత్తం ముక్కలకు పట్టించేసి మూత పెట్టి వదిలేయండి. ఈ రెస్టింగ్ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దాన్నే తీసుకొచ్చి మనం స్టవ్ మీద పెట్టండి. ఒక 2 మినిట్స్ సన్నని మంట మీద ఉడికించండి. ఆ మసాలా అంతా చేపలకు ముక్కలకు బాగా పడుతుంది. ఆ తర్వాత తీసుకొని మన పులుసుకు సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత పులుసు కావాలంటే అంత పులుసుకి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్లోనే ఉప్పు అనేది సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు యాడ్ చేయాలి అని అనుకుంటే ఈ స్టేజ్లోనే యాడ్ చేసేయండి, అప్పుడే ముక్కలకు మంచిగా పడుతుంది. రుచి చూసి కావాలి తగ్గింది అనుకుంటేనే వేసుకోండి, ముక్కల్ని ఎక్కువగా కదపొద్దండి. కొంచెం అట్లా అనేసేసి మూత పెట్టి ఉడికించుకోండి. చూసారా నూనె పైకి అంతా తేలుతూ ఉడుకుతుంది, ఇట్లా మంచిగా ఉడికించండి. మీడియం మంటలోనే ఉడికించండి అండి, హై ఫ్లేమ్ పెట్టద్దు, లో ఫ్లేమ్ పెట్టద్దు, మీడియంలోనే ఉడికిస్తే మాకు బాగుంటుంది. ఇంకో 5 మినిట్స్ ఉడికిద్దాము. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇంకో 10 మినిట్స్ తర్వాత నేను తీసి చూపించాను, ఆయిల్ అంతా పైకి తేలింది కదా,
ఇప్పుడు కొంచెం కొత్తిమీర అనేది వేసుకుని నా దగ్గర కొంచెమే ఉంది ఫ్రెండ్స్ అందుకే కొంచెం వేసాను మీరు కొంచెం ఎక్కువగానే వేసుకోండి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసి అయిపోతుంది చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో నాకు ఇది మా అమ్మగారు నేర్పించారండి నేను మీతో షేర్ చేస్తున్నాను చాలా చాలా అంటే చాలా బాగుంటుంది దీన్ని ఒకరు నైట్ అంతా వదిలేసేసి మార్నింగ్ తింటే ఇంకా సూపర్గా ఉంటుంది లేదు అనుకుంటే కనీసం రూమ్ టెంపరేచర్ వరకు వచ్చేంత వరకన్నా వదిలేసేయండి చాలా చాలా బాగుంటుంది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి కంపల్సరీ కూడా ఎలా చేసావు ఏంటి రెసిపీ ఏంటి ఎలా చేసావు అనేది కంపల్సరీగా అడుగుతారు మిమ్మల్ని అంత బాగా వస్తుంది సో ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో మీరు చెప్పండి చాలా 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 బాగుంటుందండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు